वि जस्ट नि कंप्लीट सोदल कायल को पन्े एकर की मत नूट ईद ओवराल अब ऐवरेज अतना टन तक बात नूट याबल अब सर वाल कायल सर वाई अंत సైజ్ శానైట్ సిసి సైజ్ తక్కువ ఎన్ని సంవత్సరాల మొక్కలు ఇవి రెండో సంవత్సరం ఇది రెండో పొస్తు ఇది రెండో సంవత్సరం అంటే బాగా పట్టట కదా చాలా బాగా పట్టే కదా నేను చెప్తున్న కదా అధ్యక్షుడైనా వచ్చి తోటలోనే ఉండిపోయిస్తాడు సూపర్ చాలా బాగా అసిస్తుంటాడు ఈ చెట్లు మంచి హెల్తీ ఉన్నాయనేండి బాగా బాగా ఇది ఓన్లీ రెండో సంవత్సరమా రెండో సంవత్సరం సార్ ఎన్ని సంవత్సరాలు ఐసి ఇప్పుడు ఇవి अरे सर रु पूर्ति रु पस कटिंग अवड़ मूडो पस कटिंग कटिंग अंत रु संवर मोकल रूर्त मूडोला पड़ी मूड संवस मोकल बैठी रू पूर्ति अंत मूड कले फस्ट वे पुणी का अट्ला मूड मूड संवस रु पस कटी चूँ सोदारी चूँगी मन कटको सर फ्यूचर मोकल चूँ स्टेम कटिंग कड्डी चूँ कड्डी चूँ सर गट्टिगा चूँ उचना कोम चूसरा बल में पड़ता इधना ब्रांच चूँ चूँ बल पड़ता चूँ इंका चूँ इंत गो इध चूँ एंत कड्डी चूँ कड्डी गुड़ चूँ इधी इला दाने मन इधंका गटी सोद नम्बर चूँ इंत ग चूँ इला ఈ విధంగా పెంచుకుంటే ఎన్ని కాయలు వస్తాయి సోదరా ఒకటి అర్థం చేసుకోండి ఇంత హెల్దీ చెట్లు బాగా చేశారు అతను బాగా నీట్గా ముందుగా బ్రాంచ్ సెలెక్షన్స్ మోటార్ ఇడాలా इला प्रूनिंग अने चूँ सोद अल्टिमेट प्रून प्रूनिंग अंत इला प्रूनिंग अमेजिंग प्रूनिंग चूँ एंत प्रूनिंग चूँ इला अंटे आलरे पट आई मल्ल वील प्रूनिंग से वीलो इपड़े जस्ट नि मन कायल कटोर मेकूर चूपा इला कटे सूपर हेल्दी पट चलू बरोग्य नीट चीज स्टार्ट कटेस्क विषय अटे पट आईन तरह అంటే పంట యాక్చువల్లీ బాగా కాసింది పాపం కానీ ఏందంటే ఈ మధ్య కొంచెం వర్షం పడి ఏదో సఫర్ అయ్యారు అంటున్నాడు చాలా చెట్టు కాయలు రాలిపోయినాయంట అంటే వర్షం పడ్డ తర్వాత కాయలు రాలిపోయినాయి కదన్న బాగా రాలిపోయినాయా చాలా లేదు వాళ్ళు అందుకే అంత సొంతం వచ్చిన వాళ్ళు తోట పెద్దదే చేసి వ్యాపారస్తు దిల్పడిందని సొంతం కట్ చేపి చేశారు సొంతం తీసుకున్నారు సొంతం అంత మహారాష్ట్ర వాళ్ళే కట్ చేయక అంత వచ్చిండ్రే అంత వచ్చి వాళ్ళే ఇచ్చేసి అనే ఇంత ఇంత బాగా కొమ్మలు ఎట్లా తీగలిగాడు అతను ఇచ్చిన ఎంత బాగా వచ్చింది అంటే పర్టికేషన్ బాగా చేశాడు మనోడు చూడండి ఎంత బాగా చేశాడు చూడండి కాదు వచ్చింది బాగా వేస్తాడు బాగా చూసుకుంటాడు చూడండి ఎంత ప్రాబ్లం కొయిండు మెయింటెన్ చేసేకే వస్తాడు వచ్చి చూసుకుంటాడు ఆడ ఒక చెట్టు పోయిండు సార్ దీంట్లో ఇంత చెట్టులనా పోలేదా ఇటుకు ఒక చెట్టు ఆడ పోయిండు सोदर्चे चूँ
రండి ఇదిగో జస్ట్ మొన్నే కట్ చేశారు కదా కాయలు ఉన్నాయి లైట్ పచ్చిగా ఉన్నాయిగా అని ఇట్లా కింద పడ్డ కాయలు తీసేయాలని ఆయన చెప్పాలి మీరు ఇట్లా ఉంచితే రోగాలు వస్తూ ఉంటాయి అదే సార్ ఇంకా రెండు దినాలు అయింది రెండు దినాలు తోట కాలేయి రెండు దినాలు అదే టెన్షన్ లో పాపం రాత్రి పొగలంతా లోడ్లు చేపించా షెడ్ లాక్ వేసుకొని లైట్ ఇడ్చుకొని అంతా లోడ్లు చేపించి ఇంకా కాయలు పచ్చిగా ఉన్నాయి ఒకడే అంతా చూసేది పాపం ఇంకా కాయలు ఇంకా పచ్చిగా కదా జనాలను పట్టుకొని अभी स्प्रे इतने అంతా ఈడిసేసిరి అల్టిమీటర్ల ఇంకా అది అంత తోస్తా ఉండదు ఫోన్ సారా యాతంగ వేడగా ఫోన్ ఒకసారి ఇంకా దీనికి కూడా ఆంత్రాక్నస్ వచ్చింది లైట్ గా ఆంత్రాక్నస్ కనబడుతుంది నేను ఇక్కడ నేను చూసింది ఏంటంటే సోదల దీనికి ఈసీ బ్యాలెన్స్ కొంచెం అక్కడక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకుంటది ఎందుకంటే ఈసీపీహెచ్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఇలా వస్తుంది అన్నమాట చూడండి మొక్క అంతా కొంచెం అక్కడ డ్యామేజ్ ఉంది లైట్గా స్ట్రెస్ కనపడుతుంది మొక్కలకు బాగానే లైట్గా మొక్కలు కట్టింగ్ మటుకు అన్న కటింగ్ ఎప్పుడు చేశారు ఇది అంతా సార్ ఇప్పుడు కటింగ్ ఎందుకు చేశారు కటింగ్ చేశారా చేయలేదా చేయండి చేయండి కటింగ్ చేశారా వైనా సీజన్ చేంజ్ చేసుకోనాలా రేట్ తక్కువ అయిపోయేసి కదా కటింగ్ ఎప్పుడు చేశారు ఉండారు సార్ ఇంకా అది చేస్తా ఉన్నారు ఇంకా చేస్తున్నారా ఉన్నారు వాళ్ళు ఉండే కటింగ్ వాళ్ళు ఉండారా వెళ్ళిపోయారా కటింగ్ ఉండారా ఎల్లిపోయరా ఉండారా ఉండారా చూద్దాం అండి పోయి రైట్ ఇది ఆల్రెడీ కటింగ్ చేశారు ఇది నిన్న నిన్న పంట అయిపోయి అప్పుడే కటింగ్ అడి చేశారు కసారు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారా అది ఇంకా కాయలు పెరుకో నా లాస్ట్ పోయేపటికి ఎనిమిది దినాలు పొద్దునాలు అదేలేండి అంగ వాళ్ళు వెనక కట్ చేసుకుంటూ వచ్చారు ఇదే టీం వేరేది కదా కటింగ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయిన వాళ్ళు చేసుకుంటారు ఉన్నారు ఇప్పుడు అక్కడ అక్కడ ఉండారు ఎక్కడ మన లైన్ ఉన్నారా లాస్ట్ పోవాలి వెళ్ళండి అట్లా ఉండండి వాళ్ళని ఖచ్చితంగా కలవాలి మనం ఖచ్చితంగా కలుద్దాం ఇంకా దీని తర్వాత డ్రై చేస్తారు ఇంకంతే ఇంకంతే ఇంకా పంట అయిపోయింది ఇప్పుడు దీని తర్వాత కటింగ్లు అయిపోయి తర్వాత డ్రై చేస్తాం ఇతరాలు ఇచ్చేస్తాం ఇంకా డ్రై తర్వాత ఇతరాలు ఇంక కథ అంతా సేమ్ సిమిలర్ స్టోరీ కటింగ్ చేస్తారు సోదరులారా మొక్కలు అయితే చాలా బాగున్నాయి సోదరులరా దానిమ్మలు ఇలా వేయాలన్నమాట చూడండి జస్ట్ పంటని మొక్కలే మీరు చూసేది సోదరులరా అంటే కటింగ్ చేశారు ఇది ఆల్రెడీ నిన్న లైట్ కటింగ్ చేశారు అటెల్దాం రండి మరి ఎక్కడ ఉన్నారు అటెల్దాం పండి వాళ్ళ దగ్గర పోదాం పండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటున్నా రండి రండి
చూడండి సార్ అలా ఇక్కడ మొక్కలు మొక్కలకి కనెక్టివిటీ లేదు చూడండి మొక్కలేమి జాయింట్స్ కావట్లేదు చూసారా చాలా ఫ్రీగా ఉన్నాయి చూడండి దానిమ్మ తోటలో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఈ కాండం అనేది బాగా స్ట్రాంగ్ ఉండాలి సోదరులారా అదే గుర్తుపెట్టుకోండి అదే దీని యొక్క మెయిన్ సీక్రెట్ కొన్ని ఏరియాల్లో కాండం స్ట్రాంగ్ కావట్ల రైతులకు అవగాహన లేకపోవచ్చు రైతులకి ఏంటంటే ఏళ్ళకి చెప్పినా కానీ కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే ఒక డాక్టర్ అయినా కానీ కొంచెం నాలెడ్జ్ ఉన్నారు చేలోకి వస్తే వెల్కమ్ చేయండి చూపించండి తప్పేం లేదు కొంత అతనికి తెలిసి ఉండకపోవచ్చు కొంత మీకు తెలిసి ఉండకపోవచ్చు మీరు ఇద్దరిద్దరు షేర్ చేసుకోవటం వల్ల ఏంటంటే కూడా మంచి డెసిషన్ అది నాలెడ్జ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది అందరం కలిసి ఉండి కరెక్ట్గా పంట చేసుకుంటేనే మనం బాగుపడతాం తప్పనిచ్చి చాలామంది చేలో వచ్చిన విల్టు కూడా చూసుకోలేకపోతున్నారు విల్టు వచ్చేసి ఎకరాలు ఎకరాలు ఎగిరిపోయినాయి అంటే సమస్యలు ఉన్నాయి సోదరులారా అనుకోవటం రైతులకి నేను చెప్తాను చెప్పలేనని కాదు చెప్పగలుగుతున్నాను నేను నా నేను వెళ్ళిన ప్రతి రైతుని కన్విన్స్ చేస్తున్నాను చెప్తున్నాను వింటున్నారు పాపం అందరు వింటలేదు కొంతమంది ఏంటంటే డబ్బు పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ సమస్యలు ఉంటాయి కదా పాపం అవన్నీ వాటిని బట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు బట్ చాలామంది చేస్తున్నారు సో ఏదైనా కానీ చదువులరా వ్యవసాయం చేసేవాడు ఏ రైతైనా సరే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాల్సిందే తెలుసుకోవాల్సిందే సైన్స్ని ఫాలో అవ్వాల్సిందే ఈసీపీహెచ్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటేనే ఇలాంటి యొక్క పంటలకి చేయటానికి మనకి ఆస్కారం ఉంది ఈసీపీహెచ్ అనేది కనుక బ్యాలెన్స్ కనుక లేకపోతే దాన్ని స్ట్రెస్ అంటాం మనం అది కనుక లేకపోతే దానిమ్మ చేయటం అసాధారణం చాలా కష్టం ప్రాక్టికల్గా మేము లాస్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్గా అర్థమైంది అది ఈసీపీహెచ్ దాని రికార్డ్ మొత్తం ఈసీ బిలో 2 ఉండాలి గుర్తుపెట్టుకున్నారు సోదరులారా పిహెచ్ మ్యాక్సిమం 7.5 కంటే ఎక్కువ ఉండకూడదు సోదరులారా ఈసీపీహెచ్ ఈ రెండే కాయపూతకు కానీ పిందెలు పట్టడానికి కానీ కాయ సైజు కట్టడం కారణం కానీ మీరు ఇచ్చిన మైక్రో న్యూట్రియంట్స్ని అది తీసుకోవడానికి కానీ వీటి అన్ని రకాలుగా మనకి సహాయం చేసేది ఈసీపీహెచ్ సోదరులారా ఈసీపీహెచ్ అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్లో ఓవర్ డోస్ ఇచ్చినా కానీ అవసరం లేని ఇచ్చినా కానీ ఏంటంటే ఖచ్చితంగా మీకు దాంట్లో ఏంటంటే డెఫిషియన్సీ వచ్చిన వల్ల వ్యాధులు వస్తూ ఉంటాయి బ్లైట్ వస్తూ ఉంటుంది ఎక్కువగా సో ఇట్లాంటి రోగాలు ఏంటంటే మీకు చాలా వరకు మీకు అన్ని వీడియోలో చూపించాను సో ఈసీపీహెచ్ అనేది ఒక పంటే కాదు సోదరులారా మనం ఏ పంట వేసుకున్నా కానీ ఖచ్చితంగా మీరు సాయిల్ టెస్ట్ చేయించుకోండి వాటర్ టెస్ట్ చేయించుకోండి సాయిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది దీనికి సాయిల్ టెస్ట్ కనుక సరిగా లేకపోతే మీకు విల్ట్ వచ్చింది ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ అనేది అవసరం సాయిల్ టెస్ట్ చేయించుకుంటేనే మీ క్రాప్ నెక్స్ట్ ఏమి వేయచ్చు దాంట్లో ఏముంది ఏమి లేదనేది మీకు కరెక్ట్ తెలిసిపోతుంది సోదరులారా దయచేసి ఎవరైనా సరే ఈ యొక్క దానిమ్మను వేసేవాళ్ళు ఏంటంటే సాయిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఇంకోటి మీరు ఇచ్చే వాటర్ను కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి రైట్ మీరు ఎన్ని మందులు ఇచ్చే డబ్బులు వేస్ట్ చేసుకున్నా కానీ సాయిల్లో సరైన డేటా రిపోర్ట్ లేనప్పుడు మీరు ఎంత చేసినా వేస్ట్ శూన్యం అన్నమాట ఓకే సో మేము సాధారణంగా ప్రతి పొలాల దగ్గర పోయి చేస్తున్నాం సాయిల్ ఈసీ టెస్ట్ చేస్తున్నాం మాకు కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి పంట అయిన తర్వాత ఎమ్మటే దయచేసి మీరు ఏంటంటే ఈసీ అండ్ పిహెచ్ టెస్ట్ అయితే చేయించుకోండి ఓకే అలానే వాటర్ కూడా చేయించుకోండి మీకు అది చాలా యూస్ఫుల్ అయింది అన్నమాట ఓకే చూడండి ఇతను చాలా ఇతను ఒక పెద్ద వన్ ఆఫ్ ద పెద్ద అతను చాలా ప్రోగ్రెసివ్ రైతు ఇతను డబ్బు చూసే వ్యక్తి కాదు డబ్బు వచ్చింది బాగా అన్న కేజీ ఎంత వచ్చిందన్న రేటు ఫస్ట్ రేట్ ఎంత వచ్చింది బాంబే కలకత్తా నేపాల్ ఎంత 200 అంటే ఎంత 500 సరే సార్ 200 ఎవరు మీరేనా వీళ్ళు నెంబర్ సార్ వీళ్ళు మనోళ్ళ నెంబర్ సార్ జతలోనే ఉంటారు ఎవడోను వీళ్ళు మనోళ్ళనా వీళ్ళు ఆయన మెంబర్స్ సోదరులరా మన అన్నలు వీళ్ళు వీళ్ళు అంటున్నారు 200 రేటు కూడా చిక్కిందంట ఎన్ని టన్నులు చిక్కిందన్న అట్లా 90 టన్నులు 90 టన్నులు మొత్తం ఎంత అయిందన్న
టోటల్ ఎంత చెప్పండి? రిజల్ట్ కూడా కలుపుకోవాలన్న గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎకరానికి పది వచ్చినట్టు, పది బాగా వచ్చినట్టే కదా? చాలా బాగా పండింది, సూపర్ పండింది. ఎట్లా ఏంటి అది, ఎట్లా మీకు నిదర్శనం అన్న? ఎట్లా మీకు అంత పాజిబుల్ అయింది? పెద్ద మెంబర్ అంటే ఫేజ్ అన్నగారా, ఏంటి అంత ఎట్లా తీగలు గారు అన్న? దీన్ని హైయెస్ట్ తీసారా? హైయెస్ట్ బాగా తీసా. అంటే తోటలోనే పడుకొని ఇల్లు అంతా ఇడిచిపెట్టి తోటలోనే ఉంటారు. రయ్య పొగులు అంటే 200 అంటే ఎంత వచ్చింది? 2 లక్షలు వచ్చినట్టు అప్పుడు ఒక్కోటి పైన అయింది. ఒక్కోటి పైన ఎకరానికి ఎకరానికి 20 లక్షలు, 15 లక్షలు కాదమ్మా. 200 అంటే 20 లక్షలే కమ్మా. 20 లక్షలు, 200 అంటే 200 12 ఎకరాలు కదా మా ఫ్లాట్ ఇది, 12 ఎకరాలు అది ఇచ్చేసుకోనాలి. 200 రేట్ ఉంటే 20 లక్షలు వచ్చినట్టు లెక్క. 12 లక్షలకి సార్ 12 10 టన్నులు అంటే 200 చొప్పున వేసుకుంటే 20 లక్షలు అన్నట్టు. రేటు తగ్గితే లక్షలు తగ్గుతా ఉంటాయి. అది తర్వాత విషయం. అది 200 అయితే ఎత్తును నువ్వు, కన్ఫామ్ 200 ఎత్తును నమ్మకంగా. సో మీరు ఓవరాల్ గా ఏంటంటే 120 టన్నులు ఈ 12 ఎకరాలు తీసారు వచ్చింది. అన్న నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ మొక్కలు అయిపోయి కటింగ్ చేశారా? కటింగ్ రెస్ట్ కటింగ్ చేశారా? ఆల్రెడీ చేసేసావు. అంటే ఈ కడ్డీ ఇంతలా చేయడానికి ఏంటి నీలో నీలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇది కడ్డీ చూడండి, ఇట్రండి. ఈ కడ్డీ ఇంతలా ఎలా చేయగలిగారు? దీన్ని ఏం వాడారు? దీనికి ఎరువులు బేసాయాలు బాగా వేసి ఏం పిండేశారు? ఎక్కువ పిండి, ఇది కోడి ఎరువు, కట్టిక ఎరువు, జీవాల ఎరువు అంతా వేసి అన్నేశారు. డాక్టర్ గారు కూడా ఉన్నారు. డాక్టర్ గారు కూడా చెప్పిన మాట విన్నారు మీరు? డాక్టర్ గారు చెప్పిన మాట చేస్తేనే మీకు కొంచెం పాజిటివ్ ఉంది, చేయగలుగుతున్నారు. కానీ అయితే ఈ చెట్టు పంట కోసినట్టయితే కనపడతలేదు. ఇంకేదో ఫ్రెష్ గా ఏదో కటింగ్ చేస్తే వచ్చినట్టు చూడు. చెట్టు చాలా హెల్దీగా ఉంది, బాగుంది అని చెప్పాడు. రెండు వయసు ఉంటే వాడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదో నేను డబ్బింగ్ చెప్పి ఉంటారు, నువ్వు పక్కన ఉంటారు రైతులు. రావా భయపడుతుంది రైతులు అన్న మనం 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 చెప్పారు తప్ప. మన అందరం కలిసి మాట్లాడుకుందామండి, ఎందుకంటే ఇది అందరూ చూస్తారు దీన్ని. మీరు చెప్పండి కాదనా? ఇప్పుడు దీనికి కడ్డీ నటానికి మీరు ఎరువులతో పాటుగా మెన్యూర్తో పాటు ఇంకేం వేసారని? అంతా ఇది కోడి ఎరువు, కటిక ఎరువు, పిండ్లు, బేసాయాలు అంతా అన్ని వేసారు. నూనె తీకుండా మేమే పోయి గానుగు పిండి, ఆముదు పిండి అన్ని అన్ని రకాల వచ్చేది. కానీ దీంట్లో రోగాలు ఎందుకు లేవు? మీరు ఇక్కడ పనిచేస్తారు? మీరు నారాయణ స్వామి గారు మా ఈ గ్రామానికి వాటర్ డిపార్ట్మెంట్ కి కంట్రోల్ చేస్తా ఉంటాడు అన్నమాట పెద్ద ఆయన. ఈయన మా సార్ వచ్చేసి పేరు చెప్పండి. నయాజ్. నయాజ్ గారు ఈయన ఈ చేనికి హెడ్ ఆల్సో ఏనేందంటే మెంబర్ అన్నమాట, పంచాయతీలో మెంబర్ అన్నమాట. ఈయన మా సార్ వచ్చేసి మామూలుగేమో మా మిత్రుడు, ఈయనకి మిత్రుడు అనమాట. ఆయన మంజుకి మిత్రుడు. ఈ ఊరు ఒక పెద్ద పెద్ద ఆసామి అనమాట. ఇతను కూడా పొలం ఉంది. ఇతను ఒక పేరున్న వ్యక్తి అనమాట. సో ఇంత ఆరోగ్యంగా స్టెమ్ములు కానీ రోగాలు లేకుండా ఇది మూడు సంవత్సరాలు అంట. రెండు క్రాప్ల మూడోది. దీని వయసు ఎంత? వయసు 4 సంవత్సరాలు. మూడో పస్తు అంటే 2 ఏండ్లు పూర్తయి, మూడేళ్ళు అంటే బాగున్నట్టే కదా, బాగా మెయింటైన్ చేసినట్టే కదా, ఆరోగ్యం చాలా బాగా మెయింటైన్ చేసినా కదన్నా. ఐ థింక్ సో ఇలాంటి పంటం కూడా దొరకదేమో ఇక్కడ, ఇంకా చూడలేము ఎక్కడ. కాయ కదా, చెట్లు అన్న, చెట్టు చెట్టు బాగుంది కదే, చాలా చాలా ఆరోగ్యంగా ఉంది కదా. ఒక చెట్టు కూడా చావలేదంట ఇక్కడ, వీటి కూడా లేదంట.
అంటే నాలుగు మూడు సంవత్సరాలు దాటిన దాన్ని కూడా మీకు విల్టు లేకుండా ఇంత ఆరోగ్యం చేస్తున్నా అన్నమాట. చెట్టు కటింగ్ విధానం కానీ అనే రీజన్ చూడండి, ఎంత నీట్ గా క్లీన్ గా ప్రూనింగ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని డ్రై చేస్తారు, ఇంకా డ్రై చేస్తారు, ఇంకా డ్రై చేసి టూ మంత్స్ డ్రై చేస్తారు, ఇంకా డ్రై చేసి ఆమెకి తిరిగా ఎరువులు వేసి అన్ని వేసిన తర్వాత తిరిగా ఇచ్చేసి నెక్స్ట్ ఇంకప్పుడు ఇతరాలు ఇచ్చుకుంటాం. ఫిబ్రవరికి కటింగ్ పొసల్ కటింగ్ మళ్ళీ కటింగ్ చేయాలి మనం. ఇప్పుడు రెస్ట్ కటింగ్ చేసినారు. అవును, ఇప్పుడు ఫిబ్రవరి ఇది ఓన్లీ సోదర రెస్ట్ కటింగ్ అంతే. ఫిబ్రవరిలో జనవరి ఎండ్ లేకపోతే ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లో తిరిగి కటింగ్ పొసలు కటింగ్ చేసిన తర్వాత పొసలు పసులు తర్వాత తర్వాత అదే ఇంకా పొసలు గిడిచి పెడతారు కదా ఇతరాలు ఇతరాలు ఇంకేమి బేసాయాలు అంతా వేసి ఇప్పుడు విడిచిపెట్టేసేదే. ఆమెకి కటింగ్ చేస్తాము, పొసలు గిడుస్తాము, ఆమె ఫ్లవర్ వస్తుంది, ఆమె కాయ. ఇతరాలు ఇతరాలు ఎప్పుడు ఇస్తావు, ఇతరాలు చెప్పలే మీరు ఏం చెప్పి ఇతరాలు ఇతరాలు ఎప్పుడు ఇస్తారు అంటున్నా. ఈ వారంలో ఇప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఎరువులు అంతా ఈ వారంలో వేసేస్తాం. అంటే వారం పది నెలలు ఇతనాలు వేసేస్తారు, ఇంకా కటింగ్ అయిపోయినాయి, ఇంకా కటింగ్ అయిపోయినాక ఇది ఎరువులు అంతా ఇచ్చేస్తాం. కానీ ఇంత 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 మంచి ఆరోగ్యం అంటే దీన్ని బట్టి బాగా చేసినట్లు. మెయింటెనెన్స్ పెట్టుబడి ఎంత అయిందన్న, యావరేజ్ గా పెట్టుబడి ఎంత పడ్డది అంటూ ఎంత బండవాళ్ళం వేసినారు అంట? ఓ 30 లక్షలు అయింది సార్ బండవాళం. ఒక క్రాప్ కి అన్ని కలుపుకొని 30 లక్షలు. అప్పుడు 12 ఎకరాలు అంటే అప్పుడు 12 రోజులు 12 మూళ్ళు అటో ఇటు 2 272 అయినట్టు వేరే సిస్టమేటిక్ చేంజ్ చేస్తారు. ఈ సతి మ్యాట్ మ్యాట్ వేస్తారు అంత కోసు రాకుండా ఎరువులంతా వేసి అంటే మనం మ్యాట్ వేసేది. మ్యాట్ మ్యాట్ ఏమి కాకుండా మ్యాట్ మెల్టీ అదొక్కరా ఈ షెడ్ నెట్ వస్తుంది చూడండి సార్. అవును, గ్రో గ్రో కవర్ ఏమి అయ్యలేదు, గ్రో కవర్ పైన ఉంటదన్న, పైన లేదు ఈత మాత్రం కొసు రాకుండా బుడుముకి. అదే మల్చింగ్ షీట్ అంటే మల్చింగ్ షీట్ ఇక్కడ లేదు, అంగడిలో ఉంది చూసి దొరుకుద్ది దొరుకుతుంది. అది ఓన్లీ చుట్టూ అంత వేస్తే ఇంకా సేమ్ రాకుండా ఉంటది. కానీ మొక్కలు స్ట్రెస్ అవుతాయి అట్లా ఇస్తే, మొక్కలు స్ట్రెస్ అయితే అట్లా చేస్తే కాదన్న ప్రాబ్లం వచ్చింది. అది తీసేయాలంట, అది కాయ ఖచ్చితంగా నీకు ప్రాబ్లం వచ్చింది, అది వేయకూడదు అట్లా. దానివల్ల రూట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మేము ఆల్రెడీ ఏంటంటే వేరే కంట్రీలో చేసాం కదా, యూడ్ వేసేయలేదు, యూడ్ వేసేయలేదు, అంత పొస్తులు ఇచ్చేస్తాం కదా కాయ ఇస్తే టయానికి మ్యాట్ వేసేది. అచ్చా, కాయలన్నీ తీసిన తర్వాత వేస్తారు మీరు? ఇంకా కాయ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుందమ్మా అన్న. మీరు అది వేయొద్దు అన్న, అది వేస్తే మీకు ప్రమాదం. అది చూద్దాం కదా రాబోయే రోజుల్లో మీరు వేసినా కూడా చూద్దాం అండి. సో ఇంకా ఇంకా పిండిలు కింద ఇచ్చారు, మందులు బాగా కొట్టారు, దీనికి బ్లైట్ వచ్చిందా? రాలేదు బ్లైట్ రాలేదు, విల్ట్ రాలేదు. ఆరు సెట్లే వచ్చింది అంతే, ఆరు సెట్లు పోయింది ఆరు సెట్లు వచ్చింది. 3,200 సెట్లకి 6 సెట్లు 3,200 3,200 టోటల్ అంతేనా? అంతే కాదు 12 ఎకరాలకి చట్నీకాయ చెట్టు పొదడుగులు కదా గ్యాప్ పొదడుగులు పెట్టినా, పొదడుగులు వేసుకుంటే అప్పుడు 3,200 అంతే. బాగా చేశారు అన్న, బాగా చేసినట్లెక్క సార్. ఇప్పుడు ఇదంతా 20 అన్న, ఇది 20 మీన ఉళ్ళూరప్పుడు 12 ఇది 10 ఉళ్ళూరప్పు కొత్త చెట్లు ఆయన ఇంకొకరు చేసిండారు. ఆనబట్టం కూడా నీకు లాస్ అన్నమాట, వంగిపోయింది సార్ చెట్లు అంటే వర్షం పట్టడం వల్ల ఒక 20 టన్లు పోయింది. 20 టన్లు పోయిన 25 టన్లు వేస్ట్ పోయింది. మరి అట్లా నువ్వు వేస్ట్ అనుకుంటే అప్పుడు నీకు 150 టన్లు వచ్చినట్టుగా నువ్వు మొత్తం చెప్పాల. అంత సేరే 120 టన్లు వేస్ట్ సేరే చెప్పిన 150 టన్లు వచ్చినట్లే 150 టన్లు వచ్చింది. 150 టన్లు వచ్చింది, 150 టన్లు వచ్చింది అంటే 25 టన్లు వేస్ట్ పోయినట్టే. అంటే ఇప్పుడు 150 టన్లు అంటే బాగా కాసినట్టు ఇప్పుడు టాప్ కు బండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ ఎక్కడ చూడండి సోదరులారా, జస్ట్ ఇవి పడేశారన్న కాయలు, ఈ వేస్ట్ పోయినాయి. అంటే దీన్ని బట్టి సైజులు బాగానే తెప్పించిన సైజులు బ్రహ్మాండ తెప్పించిన. ఎంత ఉంటుందండి ఇది? ఎంతమా? 400 గ్రామ్స్ సైజులు బాగున్నాయి సోదరులారా, నిజంగా బాగున్నాయి, అద్భుతంగా. చూడండి సోదరులారా, అన్ని దాదాపుగా అటు ఇటుగా యావరేజ్ సైజులు ఉన్నాయి. చూడండి సోదరులు బాగున్నాయి, ఇంకా చాలా కాయలు ఉన్నాయా? అంటే అయ్యా రిజెక్ట్ అయినా పోతే అందులో మనం చూసుకోవాలిగా, రిజెక్ట్ అయినా చూడాలి మనం, మంచి చూపితే ఏముంది, ఆడ విలువ వేరు మనకి.
చూడండి సోదరులారు ఇవన్నీ పాపం రిజెక్ట్ అయినాయి. కాదన్నా రిజెక్ట్ అయినా బాగా వచ్చినాయి బరువులు. ఏ సూపర్ వచ్చినాయి. చాలా వచ్చిందండి. అంటే 12 టన్నులు వచ్చి ఉంటాయి ఎకరానికి. 12 టన్నులు ఈజీగా వచ్చి ఉంటాయి. ఇదేనా పిండి? అదేనండి. వెంకరాని మొన్న వెళ్దారా? సరే ఇజాదన్నా పురుగారు మీరన్నా థ్యాంక్స్ పెద్దనా. రోడ్లోనే ఉంటారు సార్, సిమెంట్ అంగడి ఉంది. ఓహో వీళ్ళు మనోళ్ళేనా? సిమెంట్ అంగడి. మీరు జస్ట్ ఫోన్ కొడితే సిక్స్టర్ మీకు. అదే అట్లా రోడ్లోనే ఉంటాడు. ఇప్పుడు మనం గాడి నిలిపినాం కదా దాని పక్కలోనే. ఏం లేదన్నా పేదోళ్ళు కూడా హెల్ప్ చేయండి అన్న. ఏ ఫుల్ వాడి చేతిని ఇంకా దుడ్లేసి చేస్తాడు, సిక్కపడేసేస్తాడు. వెరీ గుడ్. నయాజ్ అనేసే. అదేండి చాలా చూడండి సోదరు. మూడు టర్మల్ సార్ కలిసిండి. ఏంటి ఇంత లాభం ఉన్నాయి కాయలు? ఇది 1 కేజీ 450 గ్రాములు ఈజీగా ఉంటుంది అండి. ఇది చూడండి ఎంత లాభం ఉన్నాయి. నిజం గురుగారు ఈజీగా ఉంటుంది కాయ. ఇది మంచిగా బాగా కాయలు, చాలా మంచి కాయలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి బాగా లాగండి మనోడు. అంటే బ్లైట్ లాగా ఉందన్న. ఇది బ్లైట్ వచ్చింది అనుకుంటానా? కాదా ఇది ఊజియా? ఇది ఊజీ. ఇది అన్న ఇది ఊజీ. ఇది ఆంత్రాగ్నోస్ కదా? అవును. ఇంకేమన్నా రోగాలు ఇక్కడ దీంట్లో కనబడి? అంతేనా? ఏమీ లేదు. ఇంకేమున్నాయా? ఆంత్రాగ్నోస్ బాగుంది, ఊజీ ఉంది. ఇది ఉందో సన్బర్న్ అంటారా? సన్బర్న్. ఇది ఇది త్రిప్స్. ఇది చూడండి. ఇది త్రిప్సా? ఇది త్రిప్స్. అవునవును. ఇది కూడా త్రిప్సే నాన్న. ఇదిగో ఇది త్రిప్సే. బట్ ఇది మటుకు సన్బర్న్. ఇది ఇది పక్కా సన్బర్న్. ఇంకా ఏమన్నా ఇంకేం రోగాలు ఇంకేం లేవు కదా? బ్లైట్ లేదు. బ్లైట్ పక్కా లేదంటారా? పక్కలేదు. ఇది కాదంటారా? ఇది కాదులే. అదే వానలు చాలా అయిపోయి. అవునవును. అవును కానీ బాగా కాసారన్న. నిజంగానే బాగా కాసేపిచ్చారన్న. చాలా బాగా సైజులు ఉండండి సోదరులారు. తోట అంతా ఇట్లా సార్ కాయ. అవును. ఇంకొక 4 ఎకరాలు ఉంది. అంతా ఇదే కాయ. అంతా నేపాల్ పోయింది. చేతులు నేపాల్ పోయిందా సోదరులారా? మన ఈ కాయలు ఇప్పుడు మన ఈ ఈ గ్రేడింగ్ ఇదంతా మనం చూసిన ఈ ఫామ్ దగ్గరనే జరిగింది సోదరులారా. ఆయనది అనమాట ఇది. ఆయన ఏంటంటే మనకి ప్రూఫ్లు చూపెడతాను. చూడు బాబు ఎంత కాసినాయి కాయలు. ఇప్పుడు ఎవరైతే మన రియాజ్ సాబు ఈ మన ఇల్లుడు నారాయణ స్వామి గారు వీళ్ళందరూ మన సురేష్ గారు వీళ్ళందరూ ఏంటంటే నన్ను తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇది టాప్ అంట ఈ ఏరియాలో. టాపా? ఇంకో టాప్ ఉందా? ఇదే టాప్. ఏమని చెప్పాలి? విజయపురంలో టాప్ చెప్పదా? చిక్బలాపురంలో టాప్ ఇది. చిక్బో ఎంత పంట ఇంక ఊడి పండ అంటే చిక్బలాపూర్. అదే అండి చిక్బలాపూర్లో. వెరీ గుడ్. ఎక్కడ పండ్ల? ఏం రైతు పేరు ఏమన్నారు? మంజునాథ్ గారు. ఆయన ఏంటి ఇక్కడ సర్పంచ్? ఏంటిది గ్రామ పంచాయతీ అధ్యక్ష? మండల అధ్యక్ష అంటే పెద్ద. ఇంకా అదేలేండి. అదే ఇక్కడ గన్మాన్లు ఏమంటారంట? కాదు కాదనా. ఈ వేస్ట్ కాయలు ఇంత బరువు ఉన్నాయి అంటే మీరు అన్నట్టు బాగా వచ్చినట్టు. ఇది పక్కా అంటారా? ఏంద్రా నాయన ఇంత బరువు ఉన్నాయి. ఇది కాయ చెడిపోయింది అంట. ఎక్కడ చెడిపోయింది? ఇక్కడ చెడిపోయింది. కొంచెం ఊజి కూర్చొని వస్తుంది. ఇది లైట్గా ఇది ఊజి. వాటికి ఊజీలకి నైట్ 7 నుంచి 9 గంటల వరకు టైర్లు వస్తాయి కదా సార్, వేస్ట్ టైర్లు. అవును. అవి తగలు పెడతా ఉండాలి. సోల్ సోలు రవండు. స్కూటీ కట్టుకునేసి కంబేసి సోల్ సోలు రవండు. 2 టైంలో 7 నుంచి 9 వరకు ఆ టైమింగ్. మందులు ఏం కొట్టారంట? మందు మామూలు కొడతారు ఊజీలకి ఆ టైమింగ్ కి. అదే చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు. మంటేస్తారు, పొగేస్తారండి. సోల్ సోలు గాడిలో కట్టుకుని పారాడేది. సో చిక్బల్లాపూర్లోనే టాప్ తోట నెంబర్ 1.
నెంబర్ వన్ చెట్లే కనబడతాయి నెంబర్ వన్. నేను రాగానే మన సార్ చెప్పాను సురేష్ గారికి, ఇంద్రబాబు ఎంత బాగున్నాయి చెట్లు ఇవి. అది మళ్ళీ అది కూడా 3 సంవత్సరాల రెండో పంట ఇది, మూడో పంట ఇది, మూడో వస్తుంది. ఇది మూడో పంట కాసింది ఇప్పుడు, ఓన్లీ రెండే కాసింది. అదే మనం అనుకున్నాగా రెండు కాసింది అంతే. సూపర్.